బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రూరల్ ఇన్ఛార్జి హోదాలో తొలిసారి నెల్లూరుకు చేరుకున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మినీ బైపాస్ మీదుగా ఆదాల కార్యాలయం వరకు నిర్వహిస్తున్న ర్యాలీ జై జగన్ నినాదాలతో హోరెత్తుతోంది. రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి హోదాలో తొలిసారి నెల్లూరు వచ్చారు ఎంపీ ఆదాల. దానికి సంబంధించిన లైవ్ చూస్తున్నాం. ఆయనకు ఘన స్వాగతం పలికారు. మినీ బైపాస్ మీదుగా ఆదాల కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరుగుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా కరస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, సార్, ఏదైతే నెల్లూరు రూరల్ లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల పైన అధిష్టానం సీరియస్ అయింది. స్వపక్షంలో ఉంటూ విపక్ష నేతగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరిస్తుండటంతో అక్కడ పార్టీని గాడిలో పెట్టేందుకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ రూరల్ ఇన్ఛార్జి గా నియమించడం జరిగింది. రూరల్ ఇన్ఛార్జి హోదాలో మొట్టమొదటిసారిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకి ఈరోజు చేరుకున్నారు. అయ్యప్ప గుడి వద్ద ఆయనకి రూరల్ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్లు, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే మరో ఎంపీ బీదా మస్తాన్ రావు, అలాగే రూరల్ నియోజకవర్గ నాయకులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలకడం జరిగింది. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి అన్ని స్వాగత ఏర్పాట్లు కూడా ఆయన పర్యవేక్షణ పరిస్థితి కూడా ఉంది. మరో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ భారీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించి ఆదాలకి ఘన స్వాగతం పలకడం జరిగింది. మనం చూస్తున్నాం వేలాది బైకులు, అలాగే వందలాది వాహనాలతో వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదాలకి ఘన స్వాగతం పలికారు. ర్యాలీ ఆదాల కార్యాలయం వరకు కొనసాగుతుంది. మొత్తం వైఎస్ జగన్ జై జగన్ నినాదాలతో నెల్లూరు రూరల్ ప్రాంతం, అలాగే మినీ బైపాస్ ప్రాంతం అంతా కూడా హోరెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో ఎవరు బయటికి వెళ్ళినా కూడా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే సంకేతాలని ఈ ర్యాలీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చారనే చెప్పొచ్చు. కిషోర్, మధు, భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం ఇందాక చూసాం. సో ఏం చెప్తారు మొత్తం మీద అంటే, అయ్యప్ప గుడి వద్ద ఘన స్వాగతం పలికారు రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, కానీ అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. అంటే కోటమిరెడ్డి గుడ్ బై చెప్పిన తర్వాత కూడా పార్టీ పంచిన చేరారు మొత్తం అంతా కూడా. ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో, రూరల్ నేతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వచ్చారు ఈ రోజున. సో ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు ఈ పరిణామాలు ఇక్కడ? కిషోర్, యాక్చువల్ గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత కార్పొరేటర్లంతా కూడా ఆయన పక్కనే ఉంటారు, రూరల్ లో 90% మంది నాయకులంతా కూడా నా పక్కనే ఉంటారనే ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ మనం సిచ్యువేషన్ చూస్తుంటే రూరల్ ప్రాంతంలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి పంచుకొచ్చినట్టే మనకు కనిపిస్తా ఉంది. ఇంకా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో, 26 మంది కార్పొరేటర్లు, దాదాపు 90 మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి పంచన చేయలేరు. పార్టీ పక్కనే మేము ఉంటాం, పార్టీతోనే నడుస్తాం, ఆదాల ప్రభాకర్ రెడ్డికి అండగా నిలుస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరు రూరల్ లో మళ్ళీ గెలిపించుకుంటాం అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ మీద అయితే మాత్రం ఈరోజు ఇంత అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించని పరిస్థితి. కిషోర్,